हेलो एवरीवन, टीएस एमसेट 2021 యొక్క స్పెషల్ రౌండ్ యొక్క కౌన్సిలింగ్ మనకి ఈ రోజు అంటే 20 నవంబర్ నుంచి స్టార్ట్ అయిపోయింది అండ్ టుమారో ఇట్ విల్ బి ఎండింగ్ అంటే 21 నవంబర్ కి ఎండ్ అయిపోతుంది. సో ఇంకా మీరు స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు అంటే మీకు సెకండ్ ఫేజ్ లో వచ్చిన కాలేజ్ మీరు సేవ్ చేసుకొని ఉంటే ఏం చేయాలి, సేవ్ చేసుకోలేదంటే ఏం చేయాలి, అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చాలా కామన్ గా ఒక మిస్టేక్ చేస్తూ ఉంటారు స్టూడెంట్స్, అది నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మీరు స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు అంటే ఈ వీడియో మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. దాంతోపాటు సెకండ్ రౌండ్ కి వెళ్తున్నారు కాబట్టి కాలేజ్ లిస్ట్ అండ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ కావాలి, అవి కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. ఏ టు జెడ్ అన్ని కాలేజ్ యొక్క కట్ ఆఫ్స్ కూడా మన యొక్క వెబ్సైట్ లో ఉన్నాయి, దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, దానిపైన క్లిక్ చేసేసి మీరు చూడవచ్చు. సో కామన్ గా చేసే మిస్టేక్ ఏంటి, నా ఇక్కడ సెకండ్ ఫేజ్ లో మీకు సీట్ వచ్చింది, ఓకే, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చింది, ఇప్పుడు మీరు స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు, ఓకే, సెకండ్ ఫేజ్ లో సీట్ వచ్చింది, స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు, ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు, సెల్ఫ్ రిపోర్టింగ్ చేసేసారు. నా ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్, ఎందుకంటే సెకండ్ ఫేజ్ కి మీకు సీట్ వచ్చింది, స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు, సెకండ్ ఫేజ్ దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేసేసారు. ఇప్పుడు మీరు చాలా తక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి, అంటే బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి, ఓకే, ఓన్లీ ఇప్పుడు వచ్చిన కాలేజ్ కంటే బెస్ట్ ద బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. దేంట్లో అయితే సీట్ వస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారు, అవి ఆప్షన్స్ మాత్రమే పెట్టాలి. చాలా స్టూడెంట్స్ ఏం చేస్తారు, చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టేస్తారు. సో ఇప్పుడు మీకు వచ్చిన కాలేజ్ కంటే కూడా చెత్త కాలేజ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అలా జరగకుండా ఉండాలి అంటే ఓన్లీ బెస్ట్ ఆప్షన్స్ మాత్రమే మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓన్లీ బెస్ట్ ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుంది, దాంట్లో సీట్ వస్తే మీరు వెళ్తారు, రాలేదు అంటే మీకు ఇక్కడ సెల్ఫ్ రిపోర్టింగ్ చేశారు కాబట్టి ఈ సీట్ ఉంటుంది, అప్పుడు మీరు వెళ్ళవచ్చు. కానీ సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు అంటే, నా దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఓకే, సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా డైరెక్ట్ గా వెళ్తున్నారు, ఓకే, ఆల్రెడీ సీట్ వచ్చింది, ఓకే, సీట్ వచ్చింది కానీ దానికి సెల్ఫ్ రిపోర్ట్ చేయకుండా మీరు డైరెక్ట్ గా స్పెషల్ రౌండ్ కి వెళ్తున్నారు అంటే అప్పుడు మీరు చాలా ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి, ఓకే. చాలా ఎక్కువ ఆప్షన్స్ అంటే ఏవి పడితే అవి ఇస్తే మళ్ళీ ఆ కాలేజ్లో కూడా జాయిన్ అయ్యే ఇంట్రెస్ట్ లేకపోతే మీరు ఖచ్చితంగా 1 ఇయర్ ఫీ పే చేయాల్సి వస్తుంది. అది జాగ్రత్తగా మైండ్ లో పెట్టుకొని ద బెస్ట్ దీంట్లో కూడా బెస్ట్ అండ్ మోర్ ఆప్షన్స్, ఓకేనా, ఎక్కువ ఆప్షన్స్ దీంట్లో ఇచ్చుకోవాలి, ఓకే, ఎక్కువ ఆప్షన్స్ ఇవ్వాలి బెస్ట్ కాలేజెస్ కి. ఒకవేళ సీట్ వస్తే మీరు ఖచ్చితంగా జాయిన్ అవుతారు అని అనుకునే కాలేజెస్ మాత్రమే దీంట్లో కూడా ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ కూడా 100% నేను జాయిన్ అవుతాను ఆ కాలేజ్లో సీట్ వస్తే అంటే ఆ కాలేజెస్ మాత్రమే మీరు ఆప్షన్స్ లో ఇవ్వాలి, ప్లస్ దీనికంటే బెస్ట్ ఆప్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ ఏంటి, మీరు సెల్ఫ్ రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇంకా ఇక్కడ సీట్ రాలేదు అంటే మీకు 1 ఇయర్ వేస్ట్ అవుతుంది, ఓకే, 1 ఇయర్ వేస్ట్ అవుతుంది. సో అందుకోసమే ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చుకుంటే మీకు అది హెల్ప్ఫుల్ గా ఉంటుంది. సో ఇలా ఇది తెలియకుండా చాలా స్టూడెంట్స్ ఇచ్చేస్తారు, ఇక్కడ ఎక్కువ ఆప్షన్స్ ఇచ్చేస్తారు, వీళ్ళు చాలా తక్కువ ఆప్షన్స్ ఇస్తారు. సో అలా చేయవద్దు. సో దట్ ఈస్ ఏ వెరీ బిగ్ మిస్టేక్. సో అలా చేయకుండా మీరు జాగ్రత్తగా ఉండాలి. సో కాలేజ్ లిస్ట్ కూడా మనకు డిస్క్రిప్షన్ లో ఉంది, దానిపైన క్లిక్ చేసేసి మీరు కంప్లీట్ గా ప్రతి ఒక్క కాలేజ్ వైజ్, బ్రాంచ్ వైజ్, మీ కేటగిరీ వైజ్ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ చూడవచ్చు. థ్యాంక్ యూ.